ప్రజాగళం సభపై జరుగుతున్న మాటల యుద్ధంపై నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయింది. మధ్యలో మైకులు ఆగిపోతే, సభను సరిగ్గా నిర్వహించడం రాకపోతే పోలీసుల్ని కారణంగా ఎట్లా చూపుతారని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. దానిపై మీ స్పందన ఏంటి మహమ్మద్ రఫీ గారు? సార్ నమస్కారం. సార్ మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి శివశంకర్ గారికి. సార్ నా పేరు సయ్యద్ రఫీ అండి, మొహమ్మద్ రఫీ కాదు. సార్ కొంచెం కాస్త కరెక్ట్ చేస్తా. అయితే మా పార్టీ నాయకులు నిన్న ముఖేష్ కుమార్ మీనా గారికి చెప్పారు, పోలీసులు ఏ రకంగా సహాయ నిరాకరణ చేశారో, ఏ రకంగా ఈ సిస్టమ్స్ ఆపరేషన్ జోన్ ఏదైతే ఉందో అక్కడ మనుషులు రాకుండా కట్టడి చేయడంలో కానీ, ఎలక్ట్రికల్ పవర్స్ పాయింట్స్ దగ్గర మనుషులు ఉండకుండా ఉండటం కానీ, ఇవన్నీ కూడా నేనే, నాకు వివిఐపి పాస్, నన్ను వివిఐపి గ్యాలరీలకు పోనివ్వడా, బ్రతులాడాను, నన్ను పోనివ్వడా. చాలా మంది స్టేజ్ మీదకి వచ్చేటువంటి నాయకులకి గంట ముందు కూడా పాస్ ఇచ్చారు, కనీసం వాళ్ళ పేర్లు లేవు. పోలీసులు రోడ్డు మీద ఏ రకంగా అయితే ట్రాఫిక్ ని 250 ఎకరాల్లో మేము పార్కింగ్ ప్లేస్ పెడితే, ఆ పార్కింగ్ ప్లేస్ లకి కూడా బస్సులు లారీ పోలింగ్ కూడా ఆపేశారు, రోడ్డు జామ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ప్రధానమంత్రి స్వయంగా ఆ పైన ఎక్కి మైకులు ఉన్నటువంటి దాని మీద జనం ఎక్కితే మీరు దిగండి, మీ ప్రాణాలు నాకు మాకు ముఖ్యం అని చెప్పి చెప్పుకునేటువంటి స్థితి పోలీసులకు కనిపించలేదా? వాళ్ళు దించాలని చెప్పి ఉదయం నుంచి నేను అక్కడ ఉన్నాను, ఆ మీడియా పాయింట్ చూస్తా ఉన్నాను. అసలు పోలీసులు అటు తిరిగి చూడనే లేదు. మీడియా పాయింట్ లో జనం తోసుకొని వచ్చేస్తా ఉంటే అక్కడ ఒక కానిస్టేబుల్ మేమే కార్యకర్తలు పెట్టుకుని ఆపవలసిన పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థ వాళ్ళు సైకిల్ కింద మారిపోయారు, జగన్మోహన్ రెడ్డి భక్తుల కింద మారిపోయారు. అంటే సయ్యద్ రఫీ గారు, కూటమి నిర్మించిన ప్రజాగళం సభ అటర్ ఫ్లాప్ అయింది, ఇప్పుడు సాకులు ఎదుర్కొంటున్నారు, సాకులు వెతుక్కుంటున్నారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన. ఆడలేక మధ్యల ధరవు అన్నట్టుగా ఉంది వీళ్ళు తీరని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అదే మైకులు పని చేయకపోతే పోలీసులు కారణం, పబ్లిక్ రాకపోతే పోలీసులు కారణం, కనీసం ప్రధానికి ఒక శాలువా కప్పి ఒక పుష్పగుచ్చం కూడా ఇవ్వలేకపోయారు, దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అంటారని ఎద్దేవా చేస్తున్నారు. చెప్తానండి, ఆ సభ ఎలా సక్సెస్ అయిందో వచ్చిన వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు, విజువల్ చూసిన వాళ్ళకి తెలుసు, కళ్ళున్న చూడలేని కబోతులకి ఏం తెలుస్తుంది, చెవులని వినిపించుకోలేని భద్రులకు ఏం తెలుస్తుంది. నేను ఆ సభల నుంచి 3 గంటల సేపు పట్టింది నేను బయటికి రావడానికి. మా కారు ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే 10 కిలోమీటర్లు మధ్యాహ్నం నుంచి ఆపేశారు ట్రాఫిక్. ఇప్పుడు శాలు తప్పలేదంటే అసలు కనీసం సిస్టమ్స్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ని వేదిక మీదకి పంపించడానికి పోలీసులు అక్కడికి బుకేలు తీసుకెళ్ళడానికి బుకేలు పక్కన పెట్టించేశారు. ఏంటంటే ఎస్పీజీ పర్మిట్ చేయట్లేదని చెప్పేసి బుకేలు శాలువాలు పక్కన పెట్టేశారు. పోలీసు ఏ రకంగా సహాయ నిరాకరణ చేసి సభని అట్రాక్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మేము రఫీ గారు చెప్తాం, సభలో గ్రీన్ మ్యాట్ పరిస్థితి, గ్రీన్ మ్యాట్ కోసం, విఎఫ్ఎక్స్ కోసం జనాన్ని యాడ్ చేసి చూపించడానికి కోసం ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. మరి చిలకలూరుపేట సభలో కూడా బ్లూ మ్యాట్ వేశారు, గ్రీన్ మ్యాట్ వేశారు, అందుకోసం మీరు కూడా వేశారని అంటున్నారు శివశంకర్ గారు. ఆయన ఇందాక ఒక మాట చెప్పాడు, 2500 బస్సులు బుక్ చేస్తే 1500 బస్సులు తీసుకున్నారని. ఆదివారం అయింది, మేమేమి జిల్లాల్లో ప్రధానమంత్రి వస్తున్నాడు అని చెప్పేసి సెలవులు ఇవ్వాలా, వాలంటీర్లు పంపించి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి లబ్ధిదారులు తీసుకొచ్చి తోడుకొని రాలేదు. ఆ బాటేసి బస్సులు చివరి రోజు వరకు ఇవ్వకపోతే సంబంధించిన బస్సులు, వేలాది బస్సులు తీసుకున్నాం, వేలాది మంది కార్యకర్తలు, వేలాది ప్రజలు వచ్చారు. అందుకనే ఆర్టీసీ బస్సులు మాకు అవసరం లేదని నారాయణ విద్యా సంస్థకు సంబంధించినటువంటి బస్సులు నేను ఫ్రీగా ఇస్తా అన్నాడు ఆయన. ఆ రకంగా అనేక సంవత్సరాల బస్సులు వచ్చినాయి. ఆదివారం అయింది, మా సభకి 10 లక్షల మంది జనం వచ్చారు. కావాలంటే మీ టెన్ టీవీకి సంబంధించినటువంటి రిపోర్ట్ రవి అక్కడే ఉన్నారు, మా దగ్గర మీడియా ప్యాంట్ లో ఆయనే చూశాడు ఎంత 8 లక్షల మంది జనం వచ్చారని చెప్పి నేను రవిని అడిగితే దాదాపు 10 లక్షల మంది జనం పంపించారు సార్, లోపలికి రాకుండా
వేల మంది ఆగిపోయామన్నారు. రోడ్ల మీదకి వెళ్ళి చూశారని చెప్పేసి టెంట్ ఓకే, గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ కోసం ఏం చెప్తారు? ఈ గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ కోసం గత వారం రోజులకు మీ రెండు పార్టీల మధ్య వివాదం నడుస్తుంది. సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్ జిఎఫ్ఎక్స్ కోసం జనం ఎక్కువగా చూపించడం కోసం మీరు ఆరోపించారు. మరి అదే చిలకలూరు పేట సభలో గ్రీన్ మ్యాట్ వేశారు, బ్లూ మ్యాట్ వేశారు, మరి మీరు కూడా విఎఫ్ఎక్స్ చేయడానికి వేశారా? ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. అవసరం లేదు. ఈ దేశ ప్రధానమంత్రి వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు క్రౌడ్ పుల్లర్ వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. మాకేమి, మేము వాలంటీర్లు జనాన్ని భయపెట్టి తీసుకురావాల్సిన అవసరం లేదు. స్కూళ్ళకి సెలవు అవసరం లేదు. జనం ఈ రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతరేయడానికి స్వచ్ఛందంగా కలిసారు. ఈ సభ 22 నుండి చంద్రబాబు నాయుడు సభ ప్రతి జిల్లాలో వెళ్తున్నారు, అక్కడికి వచ్చి చూసుకోమనండి. జనం ఎలా అంటే సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్ వేస్తే విఎఫ్ఎక్స్ కోసం అన్నారు, మరి చిలకలూరిపేట సభలో గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ ఎందుకు వేశారు? ఇది వైసీపీ పదే పదే అడుగుతున్న ప్రశ్న. మేము గ్రీన్ మ్యాట్ వేసి ఆ వాళ్ళలాగే మినిమమ్స్ ని డబుల్ ట్రిపుల్ చేసి చేయడానికి ఇలా పోలీసులు మా సభకి గ్రీన్ మ్యాట్ వేశారా లేదా? గ్రీన్ మ్యాట్ వేశారా లేదా? ఎందుకు వేశారు మరి? సైద్ రఫీ గారు, సైద్ రఫీ గారు ఒక్క నిమిషం. ఇక్కడ ప్రజలు కూడా వాచ్ చేస్తున్నారు డిబేట్. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ స్థాయికి వెళ్ళిందంటే చివరికి సభల్లో వేసే కింద కార్పెట్లకు సంబంధించి కూడా ఒక డిస్కషన్ రావటం అనేది, దాని మీద అటు ఇటు ఫోటోలు ప్రదర్శన, ఆరోపణలు ప్రత్యారోపణలు రావటం అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే రాజకీయాలు విమర్శలు ప్రతిభంశలు ఏ స్థాయికి వెళ్తున్నాయి అనేది. రఫీ గారు ఓకే, ఇంకా ఆ టాపిక్ ఆపుదాం. రఫీ గారు ఆ టాపిక్ ఆపుదాం. ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి 27 నుంచి ప్రచారంలో భాగంగా ఆయన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈసారి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని గతంలో పరిపాలనలో ఏమైనా నిర్ణయాల్లో తప్పులు ఉన్నాయా, లేదంటే కొత్తగా ఏమైనా చేర్చాలా, వాళ్ళ అభిప్రాయాలు పూర్తిగా కోణశకంగా స్వీకరించి దాన్ని బట్టి మేనిఫెస్టోకి సంబంధించి కొంత ప్రకటిస్తామని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. రెండోది, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒక్క అనకాపల్లి లోక్సభ స్థానం మినహా 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మూడోది, దాదాపు సిద్ధం సభలన్నీ బూత్ లెవెల్ కమిటీ వరకు కొంత పబ్లిక్ కూడా వాటికి హాజరయ్యారు, ఆ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది. అంటే ఏ విధంగా చూసుకున్నా నేను రెడీ అని సీఎం జగన్ సవాలు విసురుతున్నారు. అంటే ఈ ప్రచార పరంగా కానీ, ఏర్పాట్ల పరంగా కానీ, అభ్యర్థుల ప్రకటన విషయంలో కానీ. నన్నే అడిగారా? మిమ్మల్నే రఫీ గారు. ఏమండి, ఈయన వచ్చి ప్రజల్లో అడిగి ప్రజల్లో కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని చేస్తా అంటాడు. ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్నాళ్ళు ఆయన పరదాలు కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలేదు, పైన హెలికాప్టర్ లోనే వెళ్తే కింద కూడా ట్రాఫిక్ ఆపించుకొని తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వస్తే నువ్వు చెప్పినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి షాపులన్నీ ఎత్తేసి నేను ఓట్లు అడుగుతానని చెప్పిన దాన్ని నిలదీయడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ప్రతి జనవరిలో క్యాలెండర్ ఇస్తా అన్నావు, జాబ్ క్యాలెండర్. ఏమైంది జాబ్ క్యాలెండర్? జాబులు అమ్ముకుంటున్నావు ఏపీపీఎస్సీ ద్వారా అని చెప్పి నిలదీయడానికి యువకులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. నేను సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేసి ఓపీఎస్ టెస్ట్ అని చెప్పేసి ఆ రోజు ఉద్యోగులకు చెప్పినటువంటి దాన్ని ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. నేను మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తానని చెప్పి రివర్స్ పిఆర్సీ 4% తగ్గించి నోట్లో మట్టి కొట్టినటువంటి ఉద్యోగస్తులు రెడీగా ఉన్నారు. ఇప్పుడు మొన్నటి పోలీసులు పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ పోలీసులు నోట్లో అయిపోతారు. ఇవాళ అంగన్వాడీలకి తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పి మాట తప్పిన దానికి అంగన్వాడీలు రెడీగా ఉన్నారు, ఆశా వర్కర్లు రెడీగా ఉన్నారు, రైతులు కనీసం
పంటకి గిట్టుబాటు ధర లేకుండా పంట కొనకుండా కళ్ళల్లోని వదిలేస్తే పంట కొట్టుకుపోతే దానికి ధీమా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో చేతులు తెచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి రైతులు రెడీగా ఉన్నారు. కాబట్టి రోడ్లు నేను బ్రహ్మాండంగా చేస్తాను అని చెప్పేసి మాట్లాడినారు. ఆ రోజు తిరగాలి రేపు జగన్మోహన్ రెడ్డి ఎలా తిరుగుతుందో చూస్తాం. బాధుడు అని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు ఏ రకంగా పెంచారని చెప్పి అడగటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాట చెప్పి మనం చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఇది ఒక అవకాశం. 27 ఎప్పుడు వస్తుందా? రఫీ గారు ఓకే, ఇదంతా ఒక ఎత్తు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోక్సభ స్థానాల ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుంది? అంటే భారతీయ జనతా పార్టీతో ఇంకా పోటీ చేసే స్థానాల పైన కొంత గందరగోళం ఉంది, ఇంకొక స్పష్టత రాలేదంటున్నారు. 54 రోజులు టైం ఉంది, రెండు రోజుల్లో మొత్తం కూడా డిక్లేర్ చేసి చంద్రబాబు నాయుడు గారు 22వ తారీఖు నాడు ప్రజాగరణ సభలో 26 జిల్లాలు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. డిక్లేర్ చేసేస్తాము, అందులో ఏమి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి ఊర్లో చేసినటువంటి హామీ నేను వస్తే చేసేస్తానని చెప్పినా 700 హామీలు ఏ ఊర్లో ఎప్పుడు ఏ డేట్న ఇచ్చాడో మొత్తం కూడా మేము పుస్తకం వేసి నెల రోజులు అయింది. అందులో 60 హామీలు కూడా అసలు కంప్లీట్ చేయలేదు. ఆ పుస్తకాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రతి ఊర్లో ఏ ఊర్లో ఏ హామీ ఇచ్చాడో అక్కడ ఆ పుస్తకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇతను 700 హామీలు అమలు జరుగుతాయని చెప్పి మోసం చేసి పాదయాత్రను ముద్దులు పెట్టి ఆ తర్వాత కరెంటు రేటు 9 సిద్ధంగా ఉన్నామంటున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నామంటున్నారు, ప్రజలు ఎవరి వైపు ఉండడానికి సిద్ధమయ్యారో మనం వేచి చేయాల్సిన పరిస్థితి.